హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు మా అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళిపోతుందని చెప్పి నేను గోంగూర పచ్చడి చేసిన అండి. ఇంకా చాలా పచ్చళ్ళు చేసిన, అన్ని కూడా చూపిస్తా. ఈరోజు అయితే గోంగూర పచ్చడి చూపిద్దాం అనుకుంటున్నా. ఎట్లెట్లా చేసిన ఏంది అనేది. ఈ మా కింద మా గేట్ ముందు ఒక చిన్న కూరగాయల షాప్ ఉంటుందండి. ఆ అబ్బాయికి చెప్తే నాకు మార్కెట్ నుంచి ఒక 50 కట్టలు గోంగూర తీసుకొచ్చిండు. ఆ గోంగూరని నేను పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసిన, నిలువ పచ్చడి అమ్మాయికి పెట్టించిన. అసలు అది ఎట్లెట్లా చేసిన అనేది చూపిస్తా చూడండి. ఇంకా ఈరోజు మేము అంటే ఆ రోజు పచ్చడి చేసిన రోజు మేము ఇనార్బిట్ మాల్లో కూడా షాపింగ్ చేసినామండి. ఇనార్బిట్ మాల్లో షాపింగ్ ఎట్లా ఉంది, ఏంది షాపు అది చూపిస్తా, అది కూడా చూసేయండి. అందరూ ఎండుమిరపకాయలతో పచ్చడి పెడతారు, కానీ మాకు పచ్చిమిరపకాయలతో అలవాటు అండి. పచ్చిమిరపకాయలు గ్రీన్ గోంగూర అలవాటు, కాకపోతే గ్రీన్ గోంగూర దొరకలేదని చెప్పేసి రెడ్ ఎర్ర గోంగూర తీసుకొచ్చిండు. పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది, అందరికీ బాగా నచ్చింది. అది ఎట్లా చేసినా చూపిస్తాం. వీడియోని మొత్తం చూడండి, మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూడట్లేదు ఎవరు అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొంతమంది అయితే ప్రతిసారి సబ్స్క్రైబ్ చేస్తున్నారేమో అని డౌట్ వస్తుంది. అంటే సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్తా కదా, అట్లా ప్రతిసారి దాని మీద ప్రెస్ చేయాలనేమో అని చెప్పేసి అట్లా సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేస్తున్నారండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలండి, మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ దాని మీద ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ అబ్బాయి తెచ్చి గోంగూర ఇచ్చిపోయిండు కదా, ఆ గోంగూర అయితే ఫ్రెష్గా బాగుంది, పొద్దున పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చిపోయిండు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత ఇక మెల్లగా గోంగూర అంతా ఒలిచినాము. బాగానే టైం పట్టింది, 1.5 అవర్ అట్లా, 1 అవర్ దాకా పట్టినట్టుంది. మా అమ్మాయి పక్కలో కూస్తున్నది, ఇంకా ఇద్దరం కలిసి ముచ్చట చెప్పుకుంటా అట్లా గోంగూర ఒలుస్తున్నా. నాకైతే ఆ గోంగూర ఒలుస్తుంటే అమెరికాలో మా అమ్మాయి బ్యాక్ యార్డ్లో ఉన్న గోంగూరనే గుర్తుకొచ్చింది. అయితే నేను మొన్న ఏం చేసిన అంటే, మా పెద్దమ్మాయి వచ్చేటప్పుడు గోంగూర పేస్ట్ అక్కడ ఫ్రిడ్జ్లో ఉంది కదా తీసుకురావే ఇక్కడికి అని చెప్పిన, గోంగూర పేస్ట్ పట్టుకొచ్చుకుంటారావే అని నవ్వింది మా అమ్మాయి. ఇంకా ముచ్చట మా అమ్మాయికి చెప్తే ఎట్లా చేసినావు అమ్మా అని అడిగింది. అదే మాట్లాడుకుంటే అది ఒలుసుకున్నాం అట్లా. తర్వాత ఆ గోంగూర అంతా ఒక పెద్ద గిన్నె నిండా అయిపోయింది అదంతా. ఇంకా బాగా పెద్ద బకెట్లో నీళ్లు పోసి 2 సార్లు బాగా అంతా పిసికి బాగా కడిగిన, ఏమన్నా మట్టి డస్ట్ అదంతా ఉంటుందేమో అని చెప్పేసి అదంతా ఇంకా మంచిగా నీట్గా కడిగిన మొత్తం అట్లా చూడండి. 2 సార్లు బాగా నీళ్ళతో నాకు కడిగిన తర్వాత ఇంకా అదంతా గిన్నెలకు తీసిన అండి. అంత పెద్ద జాలి గిన్నె లేదని చెప్పేసి అదే గిన్నెలోనే తీసిన అండి. ఇంట్లోకి తీసుకొచ్చి ఇక బెడ్షీట్ పరిచి ఫ్యాన్ కింద బెడ్షీట్ మీద మొత్తం ఆరేసిన అండి. కూరంతా బెడ్షీట్ పరిచేసి ఇంకా సాయంత్రం దాకా అది అట్లా పెట్టేసి ఫ్యాన్ వేసి పెట్టిన అట్లా మధ్య ఇంట్లో పెట్టేసి బెడ్షీట్ 4 మత్తలు పెట్టేసి దాని మీద ఆరేసిన అట్లా. తర్వాత లంచ్ చేసి మేము ఇనార్బిట్ మాల్కు షాపింగ్కి పోయినామండి. ఇంకా అక్కడ మా మనవడికి టీషర్ట్స్ అవి తీసుకుందాం అమ్మా అని అంటే ఇక మా అమ్మాయి నేను వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సౌమ్య కూడా కలిసింది అక్కడ. తను కూడా ఏదో షాపింగ్ చేసుకుంటూ అటు వచ్చింది, ఫోన్ చేస్తే మా దగ్గరకు వచ్చి కలిసింది. ఇంకా అట్లా బిల్లు కౌంటర్లో బిల్ చేపిస్తుంది, డ్రెస్సులన్నీ క్యూలో నిలబడినాం మేము వెళ్ళి. తర్వాత తను వెళ్ళి ఇంకా వేరే ఏదో డ్రెస్సులు చూస్తుంటే నేను బిల్ పే చేసిన అక్కడ నిలబడి. మా మనవడికి 7 షర్ట్స్ వరకు తీసుకున్నాము అక్కడ తీసుకొని, ఇంకా అక్కడ బిల్ పే చేసిన కార్డు ఇచ్చి. బిల్ పే చేసిన తర్వాత ఇంకా మా అమ్మాయికి కూడా కొన్ని డ్రెస్సులు తీసుకున్నాము. తీసుకొని ఇంకా అది కూడా బిల్ చేపించడానికి వెళ్ళినాం అక్కడ. బిల్ చేపించడానికి వెళ్తే ఏమైందంటే ఒక 3,500 రూపాయలు తీసుకుంటే కన్సెషన్ ఇస్తాం, 50%లో వస్తుంది. ఇంకా తక్కువైనాయి మాకెందుకో కౌంట్, 1,500 తక్కువైనాయి అని చెప్పి మా అమ్మాయి వాళ్ళు మళ్ళీ ఇంకా కొన్ని సెలెక్ట్ చేసుకురావడానికని అక్కడ వెళ్ళినారు.
అవి కూడా తెచ్చిన తర్వాత ఇంకా హాఫ్ రేట్కి అట్లా డ్రెస్సులు తీసుకొని బయటకు వచ్చినాము. బయట ఆ రోజు ఏదో ప్రోగ్రాం నడుస్తుంది, ఇది ఆగస్టు నెలలో ఇది ఆ రోజు ప్రోగ్రామ్స్ జరుగుతున్నవి. కింద అయితే డ్యాన్స్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి, పాటలు పెట్టి డీజే సౌండ్ అట్లా చాలామంది చూస్తున్నారు. అట్లా చుట్టూ పక్కన ఎన్ని ఫ్లోర్లలో కూడా నిలబడి అట్లా మొత్తం ఇంకా మేము కూడా చూస్తున్నాము. అప్పుడు ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇది ఒక భాగము. ఇది ఆగస్టు నెలలో జరిగింది కదా, ఎక్కడ చూసినా కానీ జెండా కలర్లే కనిపిస్తున్నాయి. మొత్తం మూడు రంగులతోటే డెకరేషన్ చేసినారు. అదంతా చూసుకుంటూ మేము అట్లా ఇంకా వెళ్తున్నాము. ఇది చాలా పెద్ద మాల్, అమెరికాలో కూడా ఇట్లనే ఉంటాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. ఇంకా అవన్నీ చూసుకుంటా మా అమ్మాయి ఉండి ఇంకా రాత్రి 7 అయిపోయింది అప్పటికి, ఇక తినేసి పోదామని చెప్పి మా అమ్మాయి అంటే ఇక చట్నీస్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ, అందులో ఏదన్నా తినేసి ఇంటికి పోదామని అంటే చట్నీస్కి వెళ్తున్నాము. అక్కడ కూడా మొత్తము అవి కూడా బెలూన్స్ అన్నీ జెండాలతోటి మూడు రంగులతోటే మొత్తం డెకరేషన్ చేసిండ్రు. ఇంకా సీట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటా పోయి ఇంకా ఒక సీట్లో కూర్చున్నాము. అక్కడ కూర్చొని ఆర్డర్ చేసినాము. 15th ఆగస్టు టైంలో అయితే ఎక్కడ చూసినా కానీ మూడు రంగులతోనే డెకరేషన్ చేసిండ్రు. ఇక్కడ ఈ రెస్టారెంట్లో కూడా అట్లనే జెండాలు కలర్స్తోటే డెకరేషన్ చేసిండ్రు మొత్తము. మా అమ్మాయి ఇంకా నా కోసమేమో మామూలు మసాలా దోశ, మా అమ్మాయి ఏమో ఉల్లిపాయ రవ్వ దోశ ఆర్డర్ చేసుకుంది. వచ్చినవి చట్నీస్ చూడండి, ఎన్ని రకాల చట్నీలు పెట్టిపోయిండో వాడు, రకరకాల చట్నీలు. అసలు ఆ దోశ కంటే చట్నీలతోనే కడుపు నింపుకుంటాం అన్నట్టు ఉన్నాయి ఆ పచ్చళ్ళు అయితే. నేను టమాటా పచ్చడి అనుకొని వేసుకున్నది, ఉల్లి అది అల్లం పచ్చిమిరపకాయల పచ్చడి, అల్లం పచ్చడి చేసిండ్రు అట్లా. ఇంకా తినేసినాం, అట్లా తింటున్నాం మేము కూడా. ఆనియన్ రవ్వ దోశ క్రిస్పీగా బాగా చేసుకొచ్చిండ్రు. నా మసాలా దోశ అయితే అప్పటికి మెత్తబడిపోయింది. ఇంకా తినేసి బయటకు వచ్చేసినాం మేము. అక్కడ చాలా రెస్టారెంట్లు ఉంటాయండి, ఒక ఫ్లోర్ మొత్తం పక్కన అంతా ఈ ఫుడ్ కోర్ట్లే ఉంటవి. మొత్తం మెక్డొనాల్డ్స్ అని అదని ఇదని మొత్తం అక్కడ ఉంటవి. అవన్నీ ప్లేట్లలో తెచ్చి పెట్టుకొని టేబుల్స్ వేసి ఉంటారు, అవన్నీ కూర్చొని తింటుంటారు అట్లా. ఇక మేమైతే రెస్టారెంట్లో పోయినాం కానీ చాలామంది ఇట్లా ఉంటారు. ఇంకా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ బయటకు వచ్చేస్తున్నాం ఇంకా మేము. ఇక బయటకు వచ్చేసి మా అమ్మాయి లోపల క్యాబ్ బుక్ చేసింది. చూడండి బయట కూడా లైట్లు కూడా గ్రీను ఆరెంజ్ వైట్ కలర్ లాగానే మొత్తం కలర్స్ అన్నీ జెండా కలర్స్తోనే నిండిపోయినవి. ఎటు పక్క తిరిగి చూసినా కానీ అవే కలర్లు కనిపిస్తున్నవి. నా చీర కూడా దాంట్లో మ్యాచ్ అయిపోయింది ఆ రోజు అయితే. ఇంకా మా అమ్మాయి క్యాబ్ బుక్ చేసింది, క్యాబ్ వచ్చేసింది. క్యాబ్ ఎక్కి వచ్చేస్తున్నాం మేము. బయటకు వచ్చేస్తుంటే అక్కడి నుంచి దుర్గం చెరువు మీద ఫ్లైఓవర్ లైట్లు బాగా అనిపించినాయి నాకు. నేను అమెరికా పోకముందు అసలు అది రెడీ అవుతుండే, అప్పటికి స్టార్ట్ అయ్యి లేకుండే మేము పోయేవరకి. నేను అమెరికాలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. చాలా సినిమాలలో కూడా కనిపిస్తుంది దుర్గం చెరువు ఫ్లైఓవర్ మీద ఈ లైట్లు ఇట్లా. మొన్న ఫంక్షన్ హాల్ పోయేటప్పుడు దాని మీదకి వెళ్ళే పోయినాము. నన్ను ఇంట్లో దించేసి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా గోంగూర చూడండి, పొద్దున ఆరేసిపోయినాం కదా, ఇంకా బట్ట అంతా తడిచిపోయిందని చెప్పేసి మళ్ళీ పక్కన వేరే బెడ్షీట్ వేసి ఆ బెడ్షీట్లకు షిఫ్ట్ చేసినాయి కూర అంతా. ఇంకా రాత్రి అంతా ఫ్యాన్ వేసి అట్లనే ఉంచిన దాన్ని. నెక్స్ట్ డే వరకు ఇంక బాగా వాడిపోయింది ఆ కూర అంతా. ఈ వాడిపోయిన కూరను తూకం చేస్తే 1 కేజీ వరకు అయ్యింది. ఆ 1 కేజీ అయిపోయిన తర్వాత 1 కేజీ పచ్చిమిర్చి తీసుకొచ్చి తొడిమెలు కడిగి తొడిమెలు తీసి మిరపకాయలు వేయిస్తున్నా. కేజీ వాడిపోయిన గోంగూరకి కేజీ మిరపకాయలు అట్లా తూకం చేసి దాని ప్రకారమే తెచ్చి ఇది అంత మిక్సీ వట్టి పెట్టుకున్న దాన్ని మిరపకాయలు. తర్వాత సుమారుగా డబ్బాతోనే, ఒక డబ్బా అంటే 1/2 కేజీకి ఎక్కువనే ఉంటుంది ఆ డబ్బాడు, ఆయిల్ పోసిన దానికి పోసి ఇక పోపు చేస్తున్నా ఆవాలు జీలకర్ర అన్నీ వేసి.
పోపు అయితే చూడండి, ఆ గోంగూరకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా, గోంగూర ఉడకడానికి అవుతుంది అని చెప్పి ఇంకా పోపు లావాలి, జీలకర్ర అట్లా వేసి పోపు చేస్తున్నా. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసిన దాంట్లో. గోంగూరకు వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అని చెప్పేసి ఒక పావు కిలో అన్ని వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను నేను. వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఇంకా అప్పుడు పసుపు వేసి గోంగూర వేసేసిన దాంట్లో. గోంగూర వేసి మూత పెడితే కొద్దిసేపటికి ఇంక అదంతా కుంగి లోపలికి ఇదైపోతుంది కదా. ఈ లోపల నేను మెంతులు వేయించుకుంటున్నా. కొంచెం మెంతులు, జీరా మెంతులు, ధనియాలు, ధనియాలు అయితే పచ్చివే వేస్తాము, మెంతులు కొంచెం వేయించి జీలకర్ర కూడా కొద్దిగా వేయించి దాంట్లో ధనియాలు అయితే మామూలు పచ్చి ధనియాలు వేసి మిక్సీ పడతా అండి. మెంతులు జీలకర్ర వేయించుకొని ఇంకా అవి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా. అవి కొంచెం గ్రైండ్ చేసుకొచ్చిన, ఫస్ట్ గ్రైండ్ చేసుకొచ్చి దాంట్లో కొన్ని ధనియాలు వేసుకుంటున్నా. ఆ ధనియాలు కూడా మళ్ళీ కొంచెం మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ చేసి మళ్ళీ దాంట్లో ఇంకా మిగిలిన వెల్లుల్లి ఉన్నాయి కదా సగం, దాంట్లో వెల్లుల్లి కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి అది గోంగూర పేస్ట్లో కలిపేయాలన్నట్టు. ఇంకా గోంగూర ఒకసారి మూత తీసి చూస్తే సైడ్లో కొన్ని ఆకులు అట్లా మిగిలిపోయినవి, ఆ ఆకులన్నిటినీ ఇంకా మళ్ళీ కొంచెం కలుపుతూ కలుపుతూ ఉంటే ఇట్లా పేస్ట్ లాగా తయారైందండి. పేస్ట్ లాగా తయారైపోయిన తర్వాత ఇక దీంట్లో మనం ఇందాక చేసుకున్న మసాలా ఉంది కదా, జీలకర్ర మెంతులు పౌడర్ అదంతా కూడా వేయాలి కొంచెం దమ్ముకైన తర్వాత. కొన్ని పచ్చి వెల్లుల్లి కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని పోపులో వేసినా, కొన్ని ఏమో మిక్సీలో వేసినా కదా, ఇంకా కొన్ని మిగిలినాయండి. పావు కిలో వెల్లుల్లిపాయలు తెచ్చినా కదా, అవి కొన్ని ఇట్లా ఉడుకుతుంటే పచ్చి వేసినా బాగా అనిపిస్తాయి అట్లా వెల్లుల్లి ఉడికినాక తింటే అట్లా అని చెప్పేసి దాంట్లో వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఆ మసాలా కూడా యాడ్ చేసి కలుపుకోవాలి దాంట్లోను. ఈ మసాలా కూడా అంతా వేసి కలుపుతున్నా అండి. ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం ఆయిల్ కూడా కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా నాకైతే ఆయిల్ సరిపోయినట్టు అనిపించింది దాంట్లో. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇది పచ్చడి ఇంకా చల్లారిపోయిందండి. ఇంకా అంతా అయిపోయి చల్లగా అయిన తర్వాత ఇంకొకటేసారి ప్యాక్ చేసి పెడదామని చెప్పేసి మా అమ్మాయికి ఒకటేసారి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పోయేటప్పుడు తీసుకుపోతుంది అని చెప్పేసి మొత్తం కలిపి ప్యాక్ చేస్తున్నా. అంతా ఒకే దాంట్లో కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు రెండు మూడు ప్యాకెట్లు చేసిన అండి. ఒక ప్యాకెట్ తర్వాత ఒక ప్యాకెట్ తీసుకుంటుందని చెప్పి ఆ రోజు వేరే పచ్చళ్ళు కూడా ప్యాక్ చేసిన నేను. ఇంట్లో ప్యాకింగ్ మిషన్ ఉంటే ఎంత ఈజీగా పని అయిపోతుందో కదా. చూసిండ్రు కదండి మా షాపింగ్, ఇంకా మా పచ్చడి ఎట్లా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.